అది చిన్న ఊరైనా పెద్ద ఊరైనా రాత్రైనా పగలైనా తప్పకుండా ఎవరో ఒకలా ఊర్లు ఉంటారు మొగళ్ళు పనికొయినా ఆడోళ్ళు కూలికోయినా పిల్లగాని ఇసుకూలకొయినా శాతగాని ముసలొళ్ళు ఇంటి పట్టునే ఉంటారు ముసలొళ్ళు ఊర్లో ఆళ్ళే సీక్రెట్ కెమెరాలు ఎవడెటు పోతుండు ఎవడెట్ నుంచి వస్తుండు మొత్తం కనిపెడతారు కళ్ళు కాని రాకున్నా కానీ ఏ ఊర్లో ఏ రోజు కూడా ఊరు ఊరంతా ఊరు నిలిచిపెట్టి వెళ్ళిపోరు కానీ ఒక దాని ఇదే జరిగింది ఒక్కోళ్ళు అంటే ఒక్కోళ్ళు కూడా లేరట ఎందుకో మరి మరిచుకుందాపారీ ముల్లే మూటలు చదురుకొని వలస పోతుండ్రు ఇల్లంతా ఆడోళ్ళు మొగోళ్ళు చిన్న పెద్ద ముసలి ముత్క అందరికందరు వెళ్ళిపోతున్నారు వలస అంటే ఏరే ఊర్లకు బతకబోవుడు అనుకునే రాయంత హల్కగా చెప్పాలంటే చెట్ల కింది కోతురు అన్నట్టు ఒక్క పిల్ల కూడా లేదు ఊర్లే ఇండ్లకు తాళం పెట్టి తోటలల్లా అడ్డా పెట్టారు కోళ్ళు మేకలు బాగానే తగినాయి చుట్టాలను పక్కాలను విలువ నంపుకొని మంచిగా దావత్ చేసుకున్నారు ఆయితారం పూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల తిరుమలకుంట అనే ఊరు మూడేండ్ల కోపారి వలసబోవుడు ఆచారమట మోదాలు పోతరాజుకు మద్దిరావమ్మకు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు దేవుళ్ళ మహిమలతోని పోరలకు రోగాలు నొప్పులు రావు ఊరోళ్ళంతా నిమ్మలంగా ఉంటారు పైరు పంట ఉంటది అని మనోళ్ల నమ్మిక నమ్మకాలు ఎట్లున్నా ఇట్లా ఊరోళ్ళంతా చెట్ల కిందికి పోయి వండుకొని తినుడైతే అదో సంబరం